ఏమీ ఆలోచిస్తున్నావు దేవి? సర్వవ్యాప్తులు సర్వాంతర్యాములు అయినా తమరికి తెలిసే ఉంటుంది నేను దేని గురించి ఆలోచిస్తున్నానో. మాకు తెలుసు, నీవు సతీ అనసూయ ఆమె పుత్రుల విషయమై ఆలోచిస్తున్నావని. స్వామి, సతీ అనసూయ దత్తాత్రేయుల కన్నా ఎక్కువగా నేను దూర్వాసుని విషయం గురించి ఆలోచిస్తున్నాను. రుద్రావతారుడైనా కూడా ఆయన బహుకాలంగా తమరి దర్శనం కోసం ఎందుకు రాలేదు? దేవి, మేము మా ఉగ్రస్వభావం గల రుద్రావతారాన్ని ఎవరూ చూడాలని ఎప్పుడూ అపేక్షించలేదు. అతను తన ధోరణిలోనే మునిగి తిరుగుతూ ఉంటాడు. అతనితో ఉచిత వ్యవహారం చేయని వారు అతని కోపానికి గురి అయిపోయి అతని శాపం బహుమతిగా పొందుతారు. శాపాలైతే దుఃఖాలకి బాధలకి కారణాలు కదా స్వామి, వాటిని మీరు బహుమతి అని అంటారే? దుర్వాసుని శాపం బహుమతియే అవుతుంది దేవి. ఉదాహరణకి, అనారోగ్యంగా ఉన్న బాలుని నోటిలో చేదైన మందుని తల్లి వేస్తే అది బహుమతే. దుర్వాసుని శాపం తాత్కాలికంగా దుఃఖం కలిగించినా శాపగ్రస్త వ్యక్తికి చివరికి అది శుభకరమే అవుతుంది. అందువల్ల నీవు దుర్వాసుని శాపాన్ని గురించి అధికంగా చింతించవలసిన అవసరం లేదు. తమరు పరిస్థితి స్పష్టపరిచాక నేనిక నిశ్చింతగా ఉంటాను మహాదేవా. ఆగండి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు ఇటు? మేము దుష్యంత మహారాజ్ గారి వద్దకు వెళ్ళాలి. ఏం పని ఉంది మహారాజ్ గారితో? చాలా అవసరం, పని ఉంది వారితో. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కణ్వరేశ్వర ఆశ్రమం నుంచి వచ్చాము. ఈమె గౌతమి మాత, ఈమె కణ్వరేశ కుమార్తె శకుంతల. మీరిద్దరు కణ్వరేశ శిష్యులా? అవును. ఇక లోపలికి వెళ్ళచ్చా? వీల్లేదు. మహారాజుల ఆజ్ఞ లేకుండా భవనంలో ప్రవేశించడం సంభవం కాదు. ఎలా లభిస్తుంది మహారాజుల వారి ఆజ్ఞ? మీరందరూ ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మహారాజులను అడిగి వస్తాం. పద. ఏమిటి సంగతి మహారాజా? రాజభవన ద్వారం వద్దకు ఆశ్రమవాసులు ఎవరో వచ్చారు. ఎవరు ఆశ్రమవాసులు? కణ్వరుష ఆశ్రమం నుంచి వచ్చారు. వారి ఇద్దరు శిష్యులు, వారి కుమార్తె శకుంతల, వారితో పాటు ఒక వృద్ధురాలు గౌతమి మాత వచ్చారు. శిష్యులు, శకుంతల, గౌతమి మాత, వీరందరూ ఎవరు? సరే, వారెవరైనా సరే వారిని లోపలకు పంపాలని మా ఆజ్ఞ. మహారాజుల వారి ఆజ్ఞ. ఏమిటి ఆలోచిస్తున్నారు మహారాజా? ఏమిటంటే ఆశ్రమవాసులెవరు, మా కోసం ఎందుకు వచ్చారా అని. వనప్రదేశానికో ఆశ్రమానికో ఏదో సహాయం కావలసి ఉంటుంది. లేదా తమరెప్పుడైనా అటు వెళ్ళినప్పుడు వనంలోని ఆశ్రమవాసులపై దయదలచి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉండాలి. అలాంటి ఉద్దేశంతోనే వచ్చారు. లేదు పండితోత్తమ, మేమెప్పుడు ఎవరికి అటువంటి వాగ్దానం ఇవ్వలేదు. అంతేకాక నాకు ఆ గౌతమి శకుంతల ఎవరో తెలియదు. మహారాజులకు జయము, మహాపరాక్రములు, మహారాజులని మీ జయ జయ ధ్వానాలు సంపూర్ణ ఆర్యావర్తమంతా ప్రతిధ్వనిస్తున్నాయే. అలాంటి మీకు శకుంతల తెలియదా? కణ్వరుషి ఆశ్రమం దాకా వచ్చి తమరు గాంధర్వ వివాహం చేసుకున్న ఈమె ఎవరో మీకు తెలియదా? మీరనేదేమిటి, మేము కణ్వరుషి ఆశ్రమానికి వెళ్ళి ఈమెను గంధర్వ వివాహమాడామనా? అవును దుష్యంత మహారాజా, ఆశ్రమంలో ఉండే శకుంతల చెలికత్తెలే కాదు, ఆశ్రమంలోని పశుపక్షులు, చెట్లు, చేమలు కూడా ఈ సంఘటనకు సాక్షులు. మీతో గాంధర్వ వివాహం జరిగిన పిమ్మట శకుంతల ఇప్పుడు గర్భవతిగా ఉంది. అందువల్ల కణ్వరుషి నివేదన ఏమిటంటే,
ఈమెను తమరు తమ ధర్మపత్నిగా స్వీకరించాలి అని. మీరేమంటున్నారు అది మీకు తెలుసునా? ఏది నిజమో నేను అదే చెప్తున్నాను. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం, మిథ్యారోపణ. మీరు హస్తినాపుర పురువంశరాజుపై మిథ్యారోపణ చేస్తున్నారు. మేము కన్వాశ్రమంలో అడుగే పెట్టకపోతే ఇక ఈమెను వివాహమాడాననే ప్రసక్తి ఇయ్యలేదు. మా ఉద్దేశంలో మా పట్టపురాణి కావాలనే వాంఛయ్యే ఈమెను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది. మిమ్మల్ని అందరినీ కూడా ఈమె భ్రమింపజేసింది. స్వామి, నా మీద మీరిలా అభాండాలను వేయవద్దు. మీరు స్వయంగా కన్వాశ్రమానికి వచ్చి నాతో ప్రణయ నివేదన చేశారు, అవన్నీ ఇప్పుడు మర్చిపోయారా? స్త్రీ చరిత్ర విషయమై ఎన్నో విశేషాలు విన్నాం మేము, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. తన స్వార్థ వాంఛతో ఒక స్త్రీ అబద్ధాన్ని నిజమనేందుకు సిగ్గుపడటం లేదు. లేదు లేదు, ఇది నిజం కాదు. తమరు ఆశ్రమం విడిచి వెళ్ళేటప్పుడు త్వరలో తిరిగి వస్తామని, వచ్చి తమతో పాటు నన్ను తీసుకువెళ్తామని మాట ఇచ్చారు. అదంతా తమరు మర్చిపోయారా? తమరు ఇది కూడా మర్చిపోయారా? తమరి ప్రేమకు చిహ్నంగా నాకు ఒక ఉంగరాన్ని కూడా ఇచ్చారని. ఉంగరమా? మేము నీకు ప్రేమ చిహ్నంగా ఉంగరాన్ని ఇచ్చావా? అయితే ఏది ఆ ఉంగరం? కన్వరుషి ఆశ్రమంలో ఉంటున్నానని నాటకమాడే మోసగత్తెవు నీవు. నీ బూటక నాటకం కల్పితం, అందులో పాత్రధారులే లేదు. నేను నీకు ఉంగరమిచ్చానన్నావు, కానీ ఆ ఉంగరమే కనిపించటం లేదు. మేము మా రాజసభలో ఏ స్త్రీని అవమానించదలుచుకోలేదు. అందువల్ల కటువైన మాటలను ప్రయోగించకుండా చెబుతున్నాము. ఇక్కడికి ఎలా వచ్చావో, ఏ మార్గాన వచ్చావో, ఆ మార్గాన్ని తిరిగి వెళ్ళు. నీవు గర్భవతిగా ఉన్నందున మా రాజ్యంలో నీకు ఆశ్రయమిచ్చి నీ ప్రసవానికి కావలసిన సదుపాయాలన్నీ మేము ఇవ్వగలం. పండితోత్తమ, ఈమె ప్రసవించే వరకు ఈమెకు కావలసిన ఏర్పాట్ల బాధ్యత మీదే. తమ ఆజ్ఞ మహారాజా. శకుంతల, దివ్యాంగన మేనకే గనక లేకపోతే ఈ స్వర్గలోకం అంతటా శూన్యమే కాదు దేవి సచి? అవును, ఈవేళ మేనక రావడం వల్ల ఏమనిపిస్తుందంటే స్వర్గంలో హర్షోల్లాసాలతో వాతావరణం నిండి ఉందని. నారాయణ నారాయణ. దేవర్షి, దేవర్షి మీరా? చెకుతులు అవ్వాల్సిన అవసరం లేదు దేవేంద్ర, స్వర్గలోకానికి వచ్చిన మాట నిజమే, కానీ మీ వద్దకు మాత్రం రాలేదు. అంటే? మేము ఒక కఠోర పాషాణ హృదయం గల తల్లి వద్దకు వచ్చాం, ఆమె నిద్రాణ భావాలను మేల్కొల్పేందుకు. దేవర్షి, మీ ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. అర్థమవుతుంది, ఓపిక పట్టండి. మరి దివ్యాంగన అనశ్వర మేనక, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా. నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు నీ అమరత్వంతో ఉత్పన్నమైన నశ్వర చిహ్నం వదిలి ఎందుకు వచ్చేశావు? మాతృత్వమే యావత్ ప్రపంచంలోనూ అమృతసారం అంటారే, దాన్ని అవమానించే అపరాధాన్ని ఎందుకు చేశావు నీవు? నీ మన పరిస్థితి మమకారాన్ని భరించలేకపోయినట్లయితే దాన్ని స్పృశించే అవసరం నీకెందుకు కలిగింది మేనక? మాతృత్వం వాత్సల్యం అనే భావాలు నీ జీవితంలో ప్రవేశించడానికి వర్జితమైతే భూలోకానికి వెళ్ళి భోగవాంఛను రేకెత్తించేటటువంటి కష్టకార్యాన్ని ఎందుకు తలపెట్టావు? భూలోకంలో ఉండాలని నీవు కోరుకోకపోతే భూలోకవాసిలాగా నీవు జన్మనిచ్చిన సంతతిని నీ వక్షానికి హత్తుకోవడానికి గనక సందేహంగా ఉంటే మేనక, ఆ మానవ శరీరానికి జన్మధాత్రి ఎందుకయ్యావు? నీ దోషం వల్ల
ఏ దోషం చేయకపోయినా శాపగ్రస్తలాగా ఎంతో బాధపడుతోంది. మేనక, నీ జీవితాన్ని యవ్వనాన్ని అక్షయంగా ఉంచుకునే ప్రయత్నంలో నీ కుమార్తెను అంధకార బంధురమైన గోతిలో తోసేశావు కదా. చెప్పు మేనక, దీనికి నీ సమాధానమేమిటి? నా అసహాయతను అర్థం చేసుకోండి దేవర్షి. ఒక మాట స్వర్గలోకానికి తిరిగి వచ్చిన పిమ్మట, గతంలో చేసిన తప్పులను మరవాలనుకుంటున్నాను. భూలోకంతో, భూలోకవాసులతో నాకిప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు. నారాయణ నారాయణ, స్థానం మారినా లోకం మారిపోయినా మేనక, లోకంలోని భావాలు, తల్లి పిల్లల మధ్య సంబంధాలు మారిపోవు మేనక. అలాగే కనుక అయితే ప్రపంచంలో నుంచి మాత, మమత, మహానత మాయమైపోయిండేవి. ఎవరు చెప్పగలరు ఆ నిర్దోషి శకుంతల యొక్క దోషమేమిటో? నువ్వేమో ఆమెను భూలోకంలో వదిలి వచ్చేశావు, కానీ నువ్వు వెళ్ళగానే దౌర్భాగ్యపు క్రూరహస్తాలు ఆమెను పిడికిట్లో పెట్టి నలిపేశాయి. నవజాత శిశువు క్రూరమృగాలతో దట్టమైన అడవిలో ఒంటరిగా మిగిలి మాతృత్వం కోసం ఆశతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడిచి ఏడిచి కరుణారవం చేస్తూ ఉండగా అప్పుడు దేవుని దయ వల్ల కన్వరుషి సమయానికి అక్కడికి వచ్చి ఆ పసిపాపకు శరణు ఇచ్చాడు. ఆ తరువాత తన ఆశ్రమానికి తీసుకెళ్ళి పుత్రికలాగా ఆమెను పెంచి పెద్ద చేశాడు. వయస్సు రాగానే దుష్యంత మహారాజు అక్కడికి వచ్చి ఆమెను మోహించి ప్రణయ నివేదన చేశాడు. గాంధర్వ వివాహము చేసుకున్నాడు. దుష్యంత మహారాజు వెళ్ళాక ఇంకా ఆయన మధుర స్మృతులలో మైమరిచిపోయిన శకుంతల వడిలో వచ్చి పడింది దూర్వాస మహాముని యొక్క శాపం. ఆమెను స్వామి మరిచిపోతాడని తన భర్త వద్దకు వెళ్ళాక శాపగ్రస్తురాలైన శకుంతల ఆశ్చర్యపడింది. దుష్యంతుడు తనని మరిచిపోయాడని విని ఈవేళ ఆమె ఘోరమైన అడవిలో తన పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చేంత వరకు జీవన సంగ్రామం చేస్తోంది. శకుంతల, విలపించి ఇప్పుడు ప్రయోజనం ఏమిటి శకుంతల? దుష్యంత మహారాజు నీకు సదుపాయాలు చేస్తానంటే వాటిని నీవు ఎందుకు తిరస్కరించావమ్మా? సరే, ఇప్పుడు నీవు మాతో పాటు ఆశ్రమానికి తిరిగి వచ్చే. వద్దు, ఇప్పుడు నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? కణ్వ మహర్షి, నీ యొక్క జాలి గాథను విని నీ తప్పులన్నిటినీ క్షమిస్తారు. వద్దు, నేనిప్పుడు నా తండ్రికి ముఖం చూపించలేను. శకుంతల, ఇప్పుడు నీవు ఒక తల్లివి కాబోతున్నావు. ఇక్కడ అక్కడ ఎంతవరకు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఎక్కడెక్కడ తిరుగుతావు? తల్లి ఉండగా ఒక కుమార్తెకు అక్కడ ఇక్కడ తిరిగే అవసరం ఏమిటి? పద శకుంతల, నాతోరా, నిన్ను నేను సురక్షిత స్థానానికి చేరుస్తాను. నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చాను. రా నాతోరా, నేను నీ తల్లిని, మేనకను. ఇది ఆశ్చర్యపడి ప్రశ్నలడిగే సమయం కాదు శకుంతల. సమయం రాగానే అన్నీ స్పష్టమవుతాయి. నువ్వు నాతో రా పుత్రి. దుష్యంత మహారాజు ఇచ్చిన ఆశ్రయం తిరస్కరించావు. తండ్రి వద్దకు వెళ్ళే ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేదు. ఇక నీవు నీ తల్లితో వెళ్ళటమే నీకు శ్రేయస్కరం. వెళ్ళు పుత్రి, వెళ్ళమ్మా. మా తండ్రి గారితో చెప్పండి, ఆయన ఆశీర్వాదంతో నేను ఈ ఆపద నుండి విముక్తి పొందటంతో ఆశ్రమానికి వచ్చి
తప్పకుండా దర్శనం చేసుకుంటానని. పదపుత్రి, ఇక పద నాతో. ఋషివర్యా మరీచి, నేను మీ శరణు కోరి వచ్చాను. స్వర్గాన్ని దేవేంద్రుణ్ణి వదిలి మరీచిన శరణు కోరడం? అవును ఋషివర్యా, నా కుమార్తె శకుంతల కోసం. ఈమె ఆపదలో ఉంది, గర్భవతి కూడాను. ఈమె భర్త దుష్యంత మహారాజు చాలా అన్యాయం చేశాడు. చెప్పాలంటే దుర్భాగ్యం వల్ల ఈమె ఆపదలో చిక్కుకుంది ఋషివర్యా. ఈమెకు ఆశ్రయం ఇవ్వండి. మేనక, ఆశ్రమంలో ఆశ్రయం కోసం యాచించవలసిన అవసరం లేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆశ్రమవాసుల కర్తవ్యము, పరమధర్మం కూడాను. నీ కుమార్తె శకుంతల ఒక మహాపుత్రునికి బాత అవుతుంది మేనక. మేనక, ఆ మహాపుత్రుని ఆగమనంతో ఈమె ఆపదలన్నీ అంతమవుతాయి. తమరికి కోటి కోటి ధన్యవాదాలు ఋషివర్యా. శకుంతల పుత్రి, నీవిక్కడ నిర్భయంగా ఉండవచ్చు. మహారాజులకు జయము. చెప్పండి ప్రధాని, ఈవేళ ఎవరిని బంధించి పట్టుకొచ్చారు? మహారాజా, ఇతడొక పల్లెవాడు. ఇతడొక ఉంగరాన్ని దొంగిలించాడు. ఈ ఉంగరం అతను ఎక్కడి నుంచి దొంగతనం చేశాడో చెప్పటం లేదు. కానీ ఇది చాలా విలువైన ఉంగరం. ఇది అమ్మటానికి ప్రయత్నిస్తుండగా ఇతన్ని పట్టుకున్నాను. ఏ నగరవాసి, ప్రధాని చెప్పేది నిజమేనా? కాదు మహారాజా, కాదు. ఇది నిజం కాదు, కొంచెం కూడా నిజం కాదు. నేను దొంగను కాను మహారాజా, నేను దొంగను కాను. నేను కేవలం ఒక పల్లెవాణ్ణి. చేపలు పట్టి అమ్ముకుని నా పొట్ట పోసుకుంటున్నాను మహారాజా. అయితే ఇంతటి అమూల్యమైన ఉంగరం నీకెలా ప్రాప్తించింది? చేప పొట్టలోంచి మహారాజా. మహారాజా, నేను ఒట్టేసి చెబుతున్నాను, నేను ఈ ఉంగరాన్ని ఎక్కడా దొంగిలించలేదు. చేప పొట్ట కొయ్యగానే నాకు ఈ ఉంగరం కనిపించింది మహారాజా. చేప ఈ ఉంగరాన్ని మింగేసి ఉంటుంది మహారాజా. ప్రధాని. మహారాజా. ఏది ఆ ఉంగరం చూపించండి. ఇదిగో చూడండి మహారాజా. శకుంతలా, ఎంత అన్యాయం చేశావు. అనర్థం జరిగింది మా వల్ల. నిర్దోషి గర్భవతి శకుంతలను తిరస్కరించి మహాపాపం చేశాను నేను. మహాపాపం చేశాను నేను. మహాపాపం చేశాను నేను. సైనికురారా, శీఘ్రంగా కన్వముని ఆశ్రమానికి వెళ్ళి శకుంతలను సాదరపూర్వకంగా తీసుకురండి. మహారాజా, ఇతనికి ఏమి ఆజ్ఞ? ఇతడు నిర్దోషి, ఇతడు దొంగతనం చెయ్యలేదు. మాకు ఎంతో ఉపకారం చేశాడు. మరచిపోయిన శకుంతలను జ్ఞాపకం చేసి మాకు సహాయం చేశాడు. ప్రధాని. మహారాజా. ఇతనికి ఉచిత బహుమతినిచ్చి సన్మానపూర్వకంగా వీడ్కోలేవని. తమ ఆజ్ఞ మహారాజా. ప్రణామ మహారాజా. నాతో మీరు ప్రణామ. శకుంతల. ఓం నమః శివాయ.
పరమేశ నారదుని ప్రణామం స్వీకరించండి. నారద, ఎన్నో ఏళ్ల తర్వాత నిన్ను కైలాసంలో చూసి మాకు ఆనందంతో పాటు ఆశ్చర్యము కలుగుతోంది. ప్రభు, నేను ఎన్నో మార్లు తమ దర్శనం చేసుకుని వెళ్ళాను, మరి తమ దీర్ఘ సమాధి సమాప్తమే కాలేదు. ఈవేళ మీ కృపాదృష్టి నాపై పడింది. మేము నీ మనస్సులో మెదులుతున్న ప్రశ్నని అర్థం చేసుకున్నాము. నీ మనస్సులో మేనకా విశ్వామిత్రుల పుత్రిక శకుంతలను గురించి తెలుసుకోవాలని ఉంది. అవును ప్రభు, శకుంతలకు దుర్వాసుల వారి శాప విముక్తి ఎప్పుడు ప్రాప్తిస్తుంది? శకుంతల యొక్క విరహగాథ శీఘ్రమే అంతమవుతుంది. ఆమె పుత్రునికి కుమారావస్థ సంప్రాప్తించింది. అనతి కాలంలో హస్తినాపుర నరేంద్రుడు దుష్యంతుడు దేవాసుర సంగ్రామంలో విజయుడై రాగానే శకుంతల యొక్క సౌభాగ్య సూర్యుడు ఉదయిస్తాడు. నారాయణ నారాయణ పరమేశ, ధన్యులం ప్రభు. మీ లీలలను చూసిన మేము ధన్యులం. వచ్చిందంటే నీ మీదకి దూకి దాడి చేస్తుంది. మీరిద్దరు ఇంత అసాధికులు అవుతున్నారే, నేను శాంతంగా ఉన్నాను, నా ఈ వన్య మృగము శాంతంగానే ఉంది. క్రూర మృగం యొక్క శాంతం కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చేయి. వద్దు, నేను ఇక్కడ కూర్చుని చాలా ఆనందిస్తున్నాను. నాకు అడ్డు ఎందుకు చెప్తున్నావు? సర్వదమన, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. రాను 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 రాను. ఎవరి ప్రతాపశాలి బాలుడు? సర్వదమనుడితుడు, శకుంతలాదేవి పుత్రుడు. సర్వదమన, ఎక్కడున్నావు పుత్రా? అమ్మా, ఎక్కడున్నావు? క్షమించు దేవి శకుంతల, నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. చెప్పు శకుంతల, నీవు నన్ను క్షమించానని. పుత్ర, నీ పితాశ్రీకి ప్రణామం చెయ్యి. ప్రణామం పితాశ్రీ. నీ పరీక్ష ఇప్పుడు సమాప్తమైంది శకుంతల. విధి విలాసం వల్ల నీకీ కష్టాలు వియోగము తప్పలేదు, మా శాపం నిమిత్త మాత్రమే. అది కూడా నిజమే కదా దుర్వాస మహర్షి. వియోగం కష్టాల తర్వాత మళ్లీ కలుసుకున్న ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. నేటి నుంచి నీ పుత్రుడైన సర్వధమరుడు భరతుడనే పేరుతో ప్రసిద్ధి చెంది ఆర్యావర్తపు చక్రవర్తి సామ్రాట్టు అవుతాడు. శుభమస్తు. ఆయుష్మాన్ భవ. శ్రీ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి నారదుని ప్రణామం. రా నారద, మేము నీ విషయం గురించే ఆలోచిస్తున్నాం. శ్రీహరి, నా విషయం ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు? ఎప్పటినుంచో జగమంతా నారదలీలలు చర్చిస్తున్నారు కదా. నారాయణ నారాయణ, ప్రభు తమరేమో యోగ నిద్రలో మునిగిపోయారు, నా విషయం ఏం ఆలోచిస్తారు? మాత, పరమేశ్వరునిలాగా శ్రీ మహావిష్ణువు కూడా
ధ్యాన సమాధిలో లీనమవ్వాలనే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు. జగత్ పరిపాలకులు కూడా ఈ విధంగా యోగ నిద్రలో నిమగ్నులైతే సృష్టి పరిపాలన ఎలా చేస్తారు, ఎలా వీలవుతుంది? సృష్టి పరిపాలనకి ఏమైంది? ఇప్పుడంతా సావధానంగా సవ్యంగా జరుగుతూనే ఉందిగా. నీవే స్వయంగా ఆలోచించి ఇంకా చెప్పు. ఇన్నాళ్ల నుంచి సమాచారమేమీ తేలేదే. సమాచారమేమీ లేకపోతే ఎలా తేగలను? అంటే నీవు కూడా నేనంటున్నదే అంటున్నావన్నమాట, సృష్టి పరిపాలన సవ్యంగా జరుగుతోందని. అవును ప్రభు, అలాగే అనుకోవాలి. దేవ దానవ మానవులు అందరూ తమ తమ కార్యాలను కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. అలాగే అయితే నీవు చెప్పే సమాచారం మరి బాగానే ఉంది. ఇక అబద్ధం ఏమిటంటే సర్వత్రా శాంతిపూర్ణ సామ్రాజ్యం వ్యాపించిందని. అర్థం కాలేదు ప్రభు, అర్థం కాలేదు. మీ సుదర్శన చక్రంలాగే మీ యొక్క సుశబ్ద చక్రం కూడా అర్థం కాలేదు. సూచనలను గ్రహించడంలో నారదుడే అసమర్థుడైతే మరి జగత్తులో ఇట్టి సూచనలను ఇంకెవరు గ్రహించగలరు? ఏమి చేయను ప్రభు, తమరు సూచించే శబ్దాలు కూడా తమ యొక్క గదలాగే బరువుగా ఉంటాయి. తమరు శంఖారావంతో పువ్వులాంటి కోమలమైన భాషలో చెబితే అది సూటిగా మూలకేంద్రానికి చేరుతుంది. నారద, నీ దృష్టి మా చతుర్భుజాల మీద ఉంది, మరి ఇప్పటిదాకా మా సూచన మీద నీ అంతర్దృష్టి పడలేదే. ఇప్పుడిప్పుడే అన్నావు కదా, దేవ దానవ మానవులు అందరూ తమ తమ కర్తవ్యాలను పాటిస్తున్నారని. అంతకుముందే ఒక మాట కూడా చెప్పావు, సమాచారాలేమీ లేవని. రెండు మాటలు నిజాలే. అలా కానే కావు, కానే కావు నారదా. దేవతలు మానవులు తమ తమ కర్తవ్యాలను పాటిస్తున్నంత వరకు ఈ జగత్తులో శాంతి నెలకొనే ఉంటుంది. అలాంటప్పుడు సమాచారాలు ఏమీ ఉండవు. కానీ హింస, అత్యాచారాలు, అనాచారాలు, ఇంకా పాపాలు తమ కర్తవ్య పాలనగా దానవులు చేస్తూ ఉంటే జగత్తులో శాంతి ఎలా ఉండగలదు నారదా? నారాయణ నారాయణ, దానవులు తమ కర్తవ్య పాలన చేస్తున్నారు అనేగా నేనన్నాను. నారదా, మళ్ళీ ఆలోచించు, ఆపై ఒక సంగతి చెప్పు. దానవుల కర్తవ్యం ఏమిటి? నారాయణ నారాయణ, వారి కర్తవ్యాల గురించి ఎవరికి తెలియదు మాత. ఇప్పుడే శ్రీహరి చెప్పారు కదా, ఇతరులపై అత్యాచారాలు చేయడం, వారి సంపదను దోచుకోవడం, నిర్దోషులను బాధించడం, ఇవన్నీ కర్తవ్యాలే ఆ దుష్ట దానవులకి. అయితే వారు ఈ కర్తవ్యాలన్నింటినీ పాటిస్తున్నారు కదా? తప్పకుండా చేస్తున్నారు. లేదు లేదు, లేదేమిటి, చేస్తూ ఉన్నారు కదా. అంటే జగత్తులో శాంతి లేదన్నమాట. అవును మాత, మీరు చెప్పేది నిజమే, శాంతి లేదు. మరి అయితే విశ్వమంతటా అశాంతి వ్యాపిస్తే మరి ప్రతి నిమిషము సమాచారాలే సమాచారాలు పుట్టుకొస్తూ ఉండాలి. అవును ప్రభు, అలాగే అవుతూ ఉండాలి. అయితే మరి ఏమిటి సమాచారం? నారాయణ నారాయణ, ప్రభు తమరు సుదర్శన చక్రం తిప్పుతారు అన్న సంగతి జగద్విదితమే. కానీ తమరు శబ్ద చక్రాన్ని కూడా తిప్పుతారన్న మాట ఈనాడే తెలిసింది. తమరు మాతా లక్ష్మి నన్ను అతలాకుతలం చేసి ఒకటే ప్రశ్న నిలదీసి అడుగుతున్నారు, సమాచారాలు ఏమిటని. మరి చెప్పు సమాచారాలు ఏమిటి? ప్రభు ప్రభు ప్రభు, తమరు నన్నెందుకింత అన్యాయం చేస్తున్నారు? దానవుల వద్ద నుంచి వార్తలంటూ ఏమీ లేవు. ఎక్కడో ఒక అజ్ఞాత స్థానంలో విశ్రమిస్తున్నారేమో. వెతికి పట్టుకో. ఆ అజ్ఞాత స్థానమేదో వారి విశ్రామ స్థానమేదో. నేనా? నేను పట్టుకున్నా దుర్మార్గుల్ని? ప్రభు నా మీద మీకెందుకింత పగ? ప్రభు వాళ్ళని వెతుకుతూ ఉండగా వాళ్లే నన్ను వెతికి పట్టుకున్నారంటే నా పని అయిపోయినట్టే. నా వల్ల అపరాధం జరిగిందా? నాకు ఇంత కఠోర కార్యాన్ని ఒప్పజెబుతున్నారు తమరు? ప్రభు వారి అజ్ఞాత స్థానం ఏదో మీకు తెలియదా? మరి మీరే చెప్పరాదా వారెక్కడున్నారు? లేదు నారద, నువ్వు వెతికినా వెతకపోయినా మేము నీకు ఏమీ చెప్పలేము. అయితే మరి ఎలా తెలుస్తుంది వారెక్కడున్నారో ఏం చేస్తున్నారో? ఓ విషయం నీకు బాగా తెలుసును,
అదేమిటంటే ఈ శాంతి క్షణికమని, వారేదో ఉపద్రవాన్ని తెచ్చిపెడతారని. సమయం కోసం ప్రతీక్షించు. శివా.